कडप जिला सेंट्रल जेल दग्गर उद्रिक्त वातावरण नेलकोंदी वैएस विवेक हत्य केसुलो विचारणकु हाजरयारु भास्कर रेड्डी तन अनुचरुलतो अक्कडिकि चेरुकुन्नारु भास्कर रेड्डी माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केसुलो कडप एंपी वैएस अविनाश रेड्डी तंद्री वैएस भास्कर रेड्डी इवाळ सीबीआई एदुट विचारणकु हाजरु काबोतुन्नारु मरिकोद्दि सेपट्लो आयन विचारण एदुर्कोबोतुन्नारु మరికొద్ది సేపట్లో భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కోబోతున్నారు ఆయన ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కార్తీక్ कडप सेंट्रल जेल की वैएस भास्कर रेड्डी प्रस्तुत आयन लोपल की वेल जी प्रस्तुत सीबीआई अधिकार प्रश्न आयुक्त प्राता लपल्ल की वेल जी सो ई नेपथ्य चला उत्कंठते नेको सो सीबीआई एधमेंट सू वैएस भास्कर रेड्डी इवबोने आसक्ति मारी अच्छे मोदी मुझे असल आ रोजन हत्य जगह रोज जरूरी परणा आ रोजन एवरेवरों माटाड़ो दाने तरह हत्य जगह रोजुंदू सुनील कुमार यादव एंक अ ఉండాల్సి ఇలాంటి ప్రశ్నలన్నిటిని కూడా సందించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఏదైతే దస్తగిరి అప్రూవల్ గా మారినటువంటి ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారో ఆ విధమైన ఆ సమాచారం ఆధారంగానే ప్రస్తుతం డిపి ఏదైతే సీబీఐ అయితే దూకుడు పెంచింది సో ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున వారి అనుచర గణం మొత్తం కూడా భారీ స్థాయిలో రావడం కూడా జరిగింది ఈ పక్క ప్రాంతంలో కడప సెంటర్ జైలు ఎదుట ఏ స్థాయిలో ఆ యొక్క కార్యకర్తల హడావిడి అనేది ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది సో భారీ ఎత్తున ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది ప్రస్తుతం వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కేవలం మరొక 20 నిమిషాల్లోనే ఈ యొక్క ఏదైతే విచారణ అనేది కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి స్టెప్ అనేది సీబీ తీసుకుంటుందనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సీబీఐ విచారణ చేపడుతున్నటువంటి సీబీఐ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ అతను ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది తెలంగాణ హైకోర్టులో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలనే ఆయన చెప్పడం కూడా జరిగింది ఇటు సీబీఐ కూడా చాలా తమ వాదనను హైకోర్టులో గట్టిగా వినిపించినటువంటి నేపథ్యంలో సోమవారం వరకు కూడా ఎటువంటి యాక్షన్ అనేది కూడా తీసుకోకూడదంటూ కూడా అవినాష్ రెడ్డి ఏదైతే పిటిషన్కి సంబంధించి చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా భాస్కర్ రెడ్డి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది భాస్కర్ రెడ్డి ఏ విధమైనటువంటి మాటలు చెప్పబోతున్నాడు విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది భాస్కర్ రెడ్డి హాజరు కావడం ఇది రెండోసారి గత ఏడాది పులివెందులలో రెండుసార్లు ఆయన హాజరవడం కూడా జరిగింది ఇప్పుడు మరొకసారి హాజరు కాబోతున్నారు యాక్చువల్గా గత నెల 23వ తారీఖునే నోటీస్ ఇచ్చారు అప్పుడే కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేనంటూ కూడా అప్పుడు ఆయన తెలపడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే సో తాజాగా ఈ రోజు సెంట్రల్ జైల్లో హాజరైనటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి సమాచారాన్ని సీబీఐ అడిగిన దానికి ఇవ్వబోతున్నారు సో తదుపరి స్టెప్స్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఒక రకమైనటువంటి ఉత్కంఠత అయితే నెలకొనింది విచారణతోనే వదిలిపెడతారా లేదంటే అదుపులోకి తీసుకుంటారన్న అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే కడప సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి మాత్రం తిరిగి బయటకు వచ్చాక తాను మాట్లాడతానంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పి లోపలికి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పటికే కేసును చాలా తుది దశకు చేరుకున్నది సో ఈ క్రమంలో ఎటువంటి స్టెప్స్ అనేది సీబీఐ అధికారులు ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు అనేది ఒకవైపు ఉంటే మరొక వైపు తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ అనేది కూడా మరొక వైపు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది రెండు రోజుల క్రితం ఇప్పటికే ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారో ఆ హాజరైనటువంటి క్రమంలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలే సంధించినటువంటి నేపథ్యంలో సో తాజాగా మరి కాసేపట్లోనే ప్రారంభం కాయబడినటువంటి విచారణలో భాస్కర్ రెడ్డి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారు ముఖ్యంగా ఈ 40 కోట్ల డీలుకు సంబంధించి కావచ్చు హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఎలాంటి సమాధానాలు చెప్తారు సో సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మరి కాసేపట్లోనే తెలుపనుంది కెమెరా 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 క
ఎడంగా తీసుకోండి.